కర్రపెండలం స్టోరీ చెప్పండి నాకు. ఏంటది కర్రపెండలం స్టోరీ? మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 మంత్స్ అయింది. అసలు ఏం అంటే ఊరికి ఒక్కొక్క షార్ట్ పెట్టాము, అది కూడా ఏదైనా ఫ్లవర్స్ కనిపించినా వంట చేసినా సాంగ్స్ పెట్టి పెట్టేవాళ్ళం అనమాట. డైరెక్ట్ గా మాట్లాడేది ఏం లేదు. రాజమండ్రిలో మా ఇంట్లో పైన రెంట్కుండే వాళ్ళ బ్రదర్ది పెళ్లి ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రోడ్ మీద వెళ్తుంటే కర్రపెండలం నాకు నిజంగా తెలియదు. ఫస్ట్ టైం ఆ రోజు నేను చూసా. అసలు దీని గురించి ఏంటి అని చెప్పి కామెంట్ పెడితే కొందరేమో నీకు అది కూడా తెలియదా, నువ్వు షెఫా అని కొందరు పెట్టారు. అయ్యో అది ఇక్కడ బాగుంటుంది, అక్కడ తినండి, ఇలా తినండి, అలా తినండి అని ఆ ఒక్క రోజులోనే 1 లాక్ వ్యూస్ వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు సబ్స్క్రైబింగ్ అసలు ఫుల్ పెరిగింది. మేము సెప్టెంబర్ 30 స్టార్ట్ చేసాం, డిసెంబర్ 18 పెళ్లి. అప్పటి వరకు అసలు ఏం లేదు, 100-200 మెంబర్స్ సబ్స్క్రైబర్స్. డిసెంబర్ 18 నుండి జనవరి 13 కి 1 లాక్ అయ్యారు. కర్రపెండలం నా లైఫ్ ని మార్చేసింది. సో 1 మిలియన్ దగ్గరగా ఉంది ఇప్పుడు. అవును అవును. సో మొత్తానికి చాలా ఫాస్ట్ గా వచ్చింది. చాలా ఫాస్ట్ గా. నా నిజంగా ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నా అంటే, నేను కొన్ని ఛానల్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కదా, కొంచెం ఫాస్ట్ గానే వచ్చిందని చెప్పొచ్చు. ఇన్ ది స్పాన్ ఆఫ్ 1 ఇయర్, ఇప్పుడు 2 ఇయర్స్, 2 ఇయర్స్, 2 ఇయర్స్ కి కూడా 1 మిలియన్ అంటే చాలా తక్కువ గ్యాప్ లో ఫాస్ట్ గ్రోయింగ్. సో ఏంటి ఆ మూమెంట్ గురించి? మేము ఎప్పుడు కూడా ఇది సబ్స్క్రైబ్ చేయమని కూడా నేను చెప్పలేదు. ఏది అనిపిస్తే అది పెడుతున్నాం, నా దగ్గర ఉందే పెడుతున్నా. ఇంకొక కామెంట్ వచ్చింది మొన్న, నేను ఓన్లీ రిచ్ ఫ్రెండ్స్ తోనే మాట్లాడతానంట, రిచ్ వాళ్ళతోనే ఉంటానంట. నేను మార్కెట్ కి వెళ్ళినా వాళ్ళతో పెడతా, టీ షాప్ కి వెళ్ళినా పెడతా, చెప్పుల షాప్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నాకు నచ్చితే జెన్యూన్ రిచ్ ఫ్రెండ్స్. ఎవరు కొంచెం వీడియోస్ చూస్తున్నాను అప్పుడప్పుడు, కొంతమంది వీడియో కూడా తొందరగా ఫ్రెండ్ అయ్యారని చెప్తున్నారు వాళ్ళ. మొన్న పాపం బళ్ళారికి వెళ్తే వాళ్ళు ఎంత స్వీట్ గా మాట్లాడారు. అంటే ఫ్రెండ్స్ కూడా వాళ్ళు పైన ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు అట్లా చూసుకుంటారా అండి? మొన్న పట్టంచెరు మార్కెట్ లో అయితే అందరు మాట్లాడారు, అందరితో చాలా క్లోజ్ ఉంటారు, నన్ను ఎవ్వరు అనలేరు. 2 కామెంట్స్ మస్తు డిస్టర్బ్ చేశాను నిజంగా. సో యూజువల్లీ మెన్ కి వేరే, సైకాలజీ ప్రకారం ఉమెన్ ని చాలా డిస్టర్బ్ చేస్తాయి కొన్ని మాటలు, కొంచెం అది లిమిట్ ఉంటే బాగుందని నా ఫీలింగ్ కూడా.